శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న నవల గణగణ మోగిన గంట రచన కొమ్మూరి సాంబశివరావు గారు ఏమండి ఏమండోయ్ తగ్గు స్థాయిలోనే భర్తను పిలిచింది సావిత్రి కృష్ణమూర్తి కదల్లేదు ఏడుస్తున్న పిల్లాడి నోట్లో పాలబుడ్డి పీక పెట్టి తల్లి ఒళ్ళో పడుకోబెట్టుగానే పిల్లాడి ఏడుపు మానేశాడు పిల్లాడి ఏడుపు ఆగిపోగానే ఉయ్యాల బల్ల కీచు కీచుమరడం ఎక్కువైంది సావిత్రి రెండు నిమిషాల పాటు శ్రద్ధగా ఆ చప్పుడు విన్నది ఏమండి మిమ్మల్నే ఒకసారి లేవండి అని భర్తని భుజం పట్టి ఊపింది కృష్ణమూర్తి ఉలిక్కిపడి లేచి కూర్చొని కళ్ళు నలుపుకొని భార్యని భార్య ఒళ్ళో ఉన్న పిల్లాడిని చూసి ఏమిటే ఏమైంది అంటూ పక్కకు చూశాడు మూడేళ్ల చిట్టి నోట్లో వేలు పెట్టుకొని నిద్రపోతోంది ఆ ఉయ్యాల బల్లండి ఎవరో ఊగుతున్నారు కీచుకీచుమంటూ శబ్దం ఆ చప్పుడుకి పిల్లాడు నిద్రలేచాడు అంది సావిత్రి అయితే నన్నేం చేయమంటావు అన్నాడు కృష్ణమూర్తి విసుగ్గా వెళ్ళి ఆపమని చెప్పండి అలా కీచుకీచుమంటుంటే వీడు నిద్రపోడు నన్ను నిద్రపోనివ్వడు అన్నది సావిత్రి దీనంగా కృష్ణమూర్తికి అప్పటికే పూర్తిగా నిద్రమత్తు పోయింది లేచి అలమార దగ్గరికి వెళ్ళి సిగరెట్ తీసుకుని వెలిగించి అలమారలో ఉన్న రిస్టువాచి చూశాడు రెండు గంటల పది నిమిషాలైంది గది తలుపులు తెరుచుకొని నడవాలోకి వెళ్ళాడు నడవ అంతా చీకటిగా ఉంది ఆ చీకటి కృష్ణమూర్తిని బాధించలేదు ఆ ఇంట్లో పెరిగాడు ప్రతి గోడ గోడల మీద ఉన్న ప్రతి మరక తెలుసు చకచకా నడిచి నడవా దాటి పూజగది నుంచి ఉయ్యాల బల్ల ఉండే గదిలోకి వెళ్ళాడు ఉయ్యాల బల్ల ఊగుతోంది కీచు మంటోంది ఆ గది కూడా చీకటిగా ఉంది ఎవరది ఉయ్యాల బల్ల మీద అడిగాడు కృష్ణమూర్తి గుమ్మం దగ్గర నిల్చొని జవాబు లేదు మంచి నిద్రలోంచి లేచాడేమో విసుగ్గా ఉన్నాడు తను నిద్రలేవడానికి ఈ ఉయ్యాల బల్లే కారణం కనుక కోపంగా ఉన్నాడు ఊగుతూ ఉయ్యాల బల్ల గుమం దగ్గరికి వచ్చినప్పుడు గొలుసు పట్టుకొని ఆపాడు ఎవరది అర్ధరాత్రి వేళ ఊగడమేమిటి అడిగాడు మళ్ళీ లేదు ఉయ్యాల బల్ల మీద చూశాడు తెల్లగా ఏదో ఉంది ఎవరో నిద్రపోతున్నారనుకొని తట్టి లేపడానికి చెయ్యి చాపాడు అతని చేతికి ఓ బట్ట మాత్రం తగిలింది ఉయ్యాల బల్ల మీద తెల్లని పంచ మాత్రం పరిచి ఉంది ఎవరూ లేరు ఎవరో ఉయ్యాల బల్ల మీద కాసేపు పడుకొని ఊగి ఆపకుండా వెళ్ళిపోయారనుకొని ఆ మనిషిని లోన తిట్టుకుంటూ కృష్ణమూర్తి ఉయ్యాల బల్ల ఊగకుండా ఆపి తన గదిలోకి వెళ్ళిపోయాడు అర్ధరాత్రి ఊగుతుంది ఎవరండి అడిగింది సావిత్రి భర్త రాగానే ఎవరో ఎవరూ లేరక్కడ అన్నాడు కృష్ణమూర్తి పడుకుంటూ అదేమిటండి ఎవరూ లేకుండా ఉయ్యాల బల్ల దానంతట అదే ఎలా ఊగుతుందండి అడిగింది సావిత్రి ఈ అర్ధరాత్రి నీ చొప్పదంటు ప్రశ్నలకి జవాబులు చెప్పేందుకు నాకు ఓపిక లేదు ఎవరో ఊగి ఆపకుండా వెళ్ళిపోయారు అని చిట్టివైపు తిరిగి కళ్ళు మూసుకున్నాడు కృష్ణమూర్తి కృష్ణమూర్తికి ముప్పై నాలుగేళ్లు వకీలు బెజవాడలో ప్రాక్టీస్ చేస్తున్నాడు అతని భార్య సావిత్రికి ఇరవై నాలుగేళ్లు స్కూల్ ఫైనల్ వరకు చదువుకుంది ఇద్దరు పిల్లల తల్లి పిల్లాడికి ఇంకా ఏడాది నిండలేదు పాలబుడ్డీలో పాలు అయిపోయిన పీక చీకి చీకి కళ్ళు మూశాడు పిల్లాడు సావిత్రి పిల్లాడిని నెమ్మదిగా పరుపు మీద పడుకోబెట్టి లేచి వెళ్ళి గోడనున్న బుడ్డి దీపం తగ్గించొచ్చి పిల్లాడి పక్కన పడుకుంది పడుకున్నదో లేదో మళ్ళీ ఉయ్యాల వల్ల కీచు కీచుమని చప్పుడు చేయడం ప్రారంభించింది పిల్లాడు ఉలిక్కిపడి లేచి పీక కోసం వెతుక్కొని ఏడవడం ప్రారంభించాడు డామిట్ ఎవరిది బ్రూట్స్ అర్ధరాత్రి వేళ ఉయ్యాల ఊగడం ఏమిటి అంతగా ఊగాలనుకుంటే చప్పుడు చేయకుండా నూనె వెయ్యలేరు అంటూ కోపంతో కృష్ణమూర్తి లేచాడు ఏమండోయ్ మంచిగా చెప్పండి అనవసరంగా పోట్లాడకండి అన్నది సావిత్రి కృష్ణమూర్తి దురుసు మనిషి నోటికి ఎంతొస్తే అంతా అనేస్తాడు అతని నైజం సావిత్రికి బాగా తెలుసు కృష్ణమూర్తి గబగబా ఉయ్యాల బల్ల ఉన్న గదిలోకి వెళ్ళి గొలుసు పట్టుకొని ఉయ్యాల నాపి ఎవరది అర్ధరాత్రి ఊగుతుంది అడిగాడు కోపంగా ఎవరూ జవాబు చెప్పలేదు అంతకుముందు ఉయ్యాల బల్ల మీద పరిచి ఉండడం గమనించాడు కృష్ణమూర్తి వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళాడు అలమార్లోంచి టార్చ్ లైట్ తీసుకొని మళ్ళీ ఉయ్యాల ఉన్న గదిలోకి వెళ్ళి ఉయ్యాల బల్ల ఆపేసి టార్చ్ వెలుగులో ఆ పంచని పరీక్షగా చూశాడు అది తన తండ్రి పంచ దాన్ని తీసుకొని తన గదిలోకి వెళ్ళాడు ఎవరండి అడిగింది సావిత్రి పాలబుడ్డి పీక చీకుతూ పిల్లాడు తండ్రి చేతిలో టార్చ్ లైట్ని కళ్ళార్పకుండా చూస్తున్నాడు నాన్నగారు అన్నాడు కృష్ణమూర్తి అదో రకంగా నవ్వుతూ అబ్బా పరిహాసాలు ఆడకండి ఎవరో చెప్పండి అన్నది సావిత్రి అక్కడ ఎవరూ లేరని ఆ పంచమాత్రం ఉయ్యాల బల్ల మీద ఉన్నదని కృష్ణమూర్తి భార్యకు చెప్పాడు సావిత్రి కళ్ళు పెద్దవి చేసి నోరు తెరుచుకొని చూసింది పిల్లాన్ని గట్టిగా రొమ్ము కదిమి పెట్టుకుని నిజంగానా అడిగింది సావిత్రి అడుగుతూ ఉండగానే ఉయ్యాల బల్ల మళ్లీ ఊగడం కీచుకీచుమంటూ శబ్దం చేయడం ప్రారంభమైంది నాకు భయంగా ఉందండి అంది సావిత్రి భర్త దగ్గరికి జరుగుతూ కృష్ణమూర్తి దీర్ఘాలోచనలో పడ్డాడు అతనికి మూఢనమ్మకాలు లేవు క్లబ్లో ఎవరైనా దెయ్యాల కథలు చెప్తే చిరునవ్వుతో వినేవాడు కానీ కొంచెం కూడా నమ్మేవాడు కాదు తండ్రికి చాలా జబ్బుగా ఉందంటే భార్యని పిల్లల్ని వెంటబెట్టుకుని వచ్చాడు తను వచ్చిన మర్నాడే తండ్రి పోయాడు ఆ ముసలాయనికి అరవై ఎనిమిదేళ్లు కన్ను మూసే సమయాన నలుగురు కొడుకులు నలుగులు నలుగురు కోడళ్ళు నలుగురు కూతుళ్ళు ముగ్గురు అల్లుళ్ళు మనమలు మనవరాళ్ళు భార్య అంతా దగ్గరే ఉన్నారు పోయే ముందు ఎక్కువ బాధపడలేదు రెండు రోజులు తీవ్రంగా జ్వరం కాసింది మూడో రోజు కన్ను మూశాడు కృష్ణమూర్తి తండ్రి పంచను పరీక్షగా చూశాడు అతను పిరికివాడు కాదు తన తండ్రి దెయ్యమై వచ్చి తనకి హాని చేస్తాడనే భీతి లేదు నలుగురు కొడుకులలోనూ తనంటే ఆ ముసలాయిన్కి ఎక్కువ ఇష్టమని కృష్ణమూర్తికి తెలుసు ఆ పంచమడిచి దిండు కింద పెట్టాడు కృష్ణమూర్తి తర్వాత హోల్డర్ బెల్ట్ తీశాడు మీ అన్నయ్యని వాళ్ళని లేపి చెప్పండి అన్నది సావిత్రి పాపం వాళ్ళని లేపడం ఎందుకు అంటూ తలుపు దగ్గరికి వెళ్ళాడు కృష్ణమూర్తి ఒంటరిగా వదిలి వెళ్తారా చచ్చినా ఒక్కదాన్ని ఉండను అన్నది సావిత్రి లేచి నిలబడి భార్య కళ్ళల్లో బెదురు చూసి కృష్ణమూర్తి చిన్నగా నవ్వుతూ క్షణంలో వచ్చేస్తాను ఆ ఉయ్యాలని తలుపుకేసి కట్టేసి వస్తాను అన్నాడు నేను వస్తాను అన్నది సావిత్రి మొండిగా చిట్టిని చంటివాడిని ఏం చేస్తావు సావిత్రి నిద్రపోతున్న మూడేళ్ల చిట్టివైపు చూసి పోని ఊగితే ఊగనివ్వండి మీరు మాత్రం వెళ్ళకండి అన్నది చి మరి చిన్నపిల్లకి మళ్ళీ మొండితనం చేయక అనేసి చట్టుకున్న కృష్ణమూర్తి వెళ్ళిపోయాడు ఊగుతున్న ఉయ్యాలను పట్టుకుని గొలుసుని హోల్డాల్ బెల్టు ఒక కొసత కట్టి రెండో కొస తలుపు గొళ్ళడానికి బిగించాడు ఒకసారి ఉయ్యాలని కదల్చి చూశాడు కదల్లేదు గట్టిగా ఉందని నిర్ధారణ చేసుకుని తన గదిలోకి వెళ్ళాడు ఇద్దరు పిల్లల్ని చెరో పక్కన పడుకోబెట్టుకొని ఇద్దరి మీద చేతులు వేసి దిండులో మొహం దాచుకొని పడుకున్న సావిత్రిని చూసి నవ్వుకుని దీపం తగ్గించి నీ పక్కన చోటు చెయ్యి నాకు అన్నాడు కృష్ణమూర్తి ఆమె కదిలింది పల్లెటూరు గబ్బిలాయిలా నువ్వు ఇలా భయపడితే నీ చదువు ఎందుకు చెప్పు అంటూ భార్య నడుము చుట్టూ చెయ్యి వేశాడు కృష్ణమూర్తి బాగానే ఉంది భయం అందరికీ ఉంటుంది అన్నది ఆమె భర్త మీద చెయ్యి వేసి దగ్గరికి జరుగుతూ కీచు కీచుమంటూ శబ్దం మళ్లీ ప్రారంభమైంది ఉయ్యాల బల్ల మళ్లీ ఊగుతోంది భార్య భర్తలిద్దరూ చటుక్కున లేచి కూర్చున్నారు ఏమండోయ్ కొంచెం నిద్రలేవండి మీ తమ్ముడు కృష్ణమూర్తి పిలుస్తున్నాడు అంటూ కమల భర్తని భుజం పట్టుకొని కదిపింది శ్రీనివాసరావు చటుక్కున లేచి కూర్చుని ఎవరు అడిగాడు నిద్రమత్తులో కృష్ణమూర్తి అండి కమల అంటుండగానే అన్నయ్యా అని పిలుపు వినపడింది తలుపు అవతల నుంచి శ్రీనివాసరావు మంచం దిగి గబగబా వెళ్ళి తలుపులు తెరిచి ఏమిటి అడిగాడు ఆదుర్దాగా కమల ఆలోగా గోడకున్న బుడ్డీ దీపం పెద్దది చేసి తను తలుపు దగ్గరికి వచ్చింది నీతో మాట్లాడాలి ఓ మాటిలారా అన్నాడు కృష్ణమూర్తి కృష్ణమూర్తి చిట్టిని ఎత్తుకురావడం అతని వెనక సావిత్రి చంటిపిల్లాడిని ఎత్తుకొని నిలబడి ఉండడం చూసి శ్రీనివాసరావు నిర్ఘాంతపోయి ఏమిట్రా మీరిద్దరూ పోట్లాడుకున్నారా ఏమిటి అడిగాడు భార్యను చూసి నువ్వు వెళ్ళి వదిన దగ్గర కూర్చో అన్నాడు కృష్ణమూర్తి శ్రీనివాసరావు ప్రశ్నకి జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళి చిట్టిని మంచం మీద పడుకోబెట్టి అన్నయ్య రా అన్నాడు శ్రీనివాసరావుకి నలభై రెండేళ్లు అతను డాక్టర్ మద్రాసులో ప్రాక్టీస్ చేస్తున్నాడు ముగ్గురు పిల్లలు పెద్దవాడు ఐదో ఫామ్ చదువుతున్నాడు రెండో పిల్ల పదేళ్లది మూడపిల్ల నాలుగేళ్లది తండ్రికి జబ్బుగా ఉందని ప్రమాద స్థితిలో ఉన్నాడని ఉత్తరం రాగానే తన ప్రాక్టీస్ ఇంకో డాక్టర్ కప్పజెప్పి హుటాహుటిన బయలుదేరి వచ్చాడు శ్రీనివాసరావే పెద్ద కొడుకు అన్నదమ్ములిద్దరూ బయటకు వెళ్ళగానే కమల తోడికోడల్ని ప్రశ్నార్థకంగా చూస్తూ సావిత్రి ఏమిటి గొడవ అడిగింది కమలకి ముప్పై నాలుగేళ్లు జుట్టు కొంచెం నెరిసింది లావుగా పొట్టిగా ఉన్న కళకళలాడుతూ ఉండే పచ్చని శరీరం మెడనిండా నగులు నగలు చేతులకి అరడజన బంగారం గాజులు రవ్వల కమ్మలు ఇద్దరు పిల్లల్ని కని కూడా అందం కాపాడుకుంటున్న సావిత్రిని చూస్తే కొద్దిగా ఈర్ష్య ఆమెకి ఉయ్యాల బల్ల ఊగడం విషయం సావిత్రి కమలకు చెప్పింది నేను పిల్లల్ని పెట్టుకొని ఒంటిగా ఆ గదిలో ఉండనన్నాను ఆయన ఎత్తుకున్నారు నేను పిల్లాడిని చంకనేసుకున్నాను వెళ్ళి చూశాం హోల్డాల్ బెల్ట్తో సహా ఉయ్యాల ఊగుతోంది తలుపు గొల్డానికి బిగించిన బెల్టు ఎలా ఊనిందో అన్నది సావిత్రి ఉయ్యాల కీచుమరడం నాకు వినిపించింది ఆయనకు చెప్పాను ఎవరో నిద్రపట్టక ఊగుతుంటారని అన్నారు అర్ధరాత్రి ఊగటమేమిటి వెళ్ళి ఆప్మని చెప్పమంటే బాగుండదు అన్నారు అంది కమల అన్నదమ్ములిద్దరూ మెట్లు దిగి కింద ఉయ్యాల బల్ల ఉన్న పెద్ద గదిలోకి వెళ్లారు ఉయ్యాల బల్ల ఊగుతూనే ఉంది తమ్ముడు చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు శ్రీనివాసరావు హోల్డాల్ బెల్ట్ పరీక్ష చేసి చూశాడు ఇంతకీ ఏమంటావు అడిగాడు శ్రీనివాసరావు తమ్ముణ్ణి ఏమో నాకేం తెలియడం లేదు అందుకే నిన్ను లేపాను మ్యాన్ ఆఫ్ ద సైన్స్ కదా ఏం చెప్తావో అని అన్నాడు కృష్ణమూర్తి బలవంతాన నవ్వు తెచ్చిపెట్టుకుంటూ మనింట్లోనే ఎవరో సరదాకి చేస్తూ ఉండి ఉండాలి నాకు దెయ్యమంటే నమ్మకం లేదు అన్నాడు శ్రీనివాసరావు నాకు నమ్మకం లేదు ఈ పని చేస్తున్న వాళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా విచిత్రమైంది అన్నాడు కృష్ణమూర్తి ఆడవాళ్ళిద్దరూ భయపడుతుంటారు నువ్వు వెళ్ళి వాళ్ళకి తోడుండు నేను ఈ రాత్రి ఈ ఉయ్యాల బల్ల మీద పడుకుంటాను అన్నాడు శ్రీనివాసరావు నువ్వెందుకు నేనే పడుకుంటాను నువ్వు వెళ్ళు అన్నాడు కృష్ణమూర్తి శ్రీనివాసరావు తమ్ముడు భుజం మీద తట్టి నాకు ఇదేదో కనుక్కోవాలని ఉంది ఆ టార్చ్ లైట్ నాకు ఇచ్చి వెళ్ళు అన్నాడు కృష్ణమూర్తి ఒంటరిగా గదిలోకి రాగానే ఆయన ఆయనేరి అడిగింది కమల ఈ రాత్రికి ఉయ్యాల బల్లె మీద పడుకుంటాడట అన్నాడు కృష్ణమూర్తి అయ్యయ్యో ఒంటిగానా మొండి మనిషి మా నాయనవు కదు నువ్వు వెళ్ళి ఆయనకి తోడుండు బాబు అంది కమల ఆ ఉయ్యాల బల్ల సంగతి పొద్దున ఆరా తీయొచ్చు ఇద్దరూ వచ్చి ఇక్కడే పడుకోండి అన్నది సావిత్రి మీ బావగారు ఇంకొకరి మాట వింటే ఇంకేం అన్నది కమల నేను వెళ్ళి ఉయ్యాల బల్ల మీద పడుకుంటాను మీరిద్దరూ ఈ గదిలో పడుకోగలరా అడిగాడు కృష్ణమూర్తి ఇద్దరు స్త్రీలు తలలూపారు కృష్ణమూర్తి వెళ్ళిపోయాడు ఎవరది అడిగాడు శ్రీనివాసరావు నేనే అన్నయ్య మళ్ళీ ఎందుకు వచ్చావు కృష్ణమూర్తి నవ్వి నిన్ను ఒంటరిగా ఇక్కడ పడుకోనివ్వడానికి వీల్లేదని వదిన ఆర్డర్ వేసింది అన్నాడు అన్నదమ్ములిద్దరూ ఉయ్యాల బల్ల మీద పడుకున్నారు భయమనేది ఇద్దరికీ తెలియదు దెయ్యాల్లో ఇద్దరికీ నమ్మకం లేదు కాసేపట్లో ఇద్దరూ నిద్రపోయారు కృష్ణమూర్తి ఉలిక్కి పడి నిద్రలేచాడు తనెక్కడున్నది తెలుసుకునేందుకు రెండు క్షణాలు పట్టింది అతనికి పడుకున్నాడు ఉయ్యాల బల్ల మీద నుంచి కింద పడ్డాడు అందుకే మెలకు వచ్చింది అన్నయ్య అంటూ లేచాడు కృష్ణమూర్తి తలకి ఊగుతూ వచ్చిన ఉయ్యాల బల్ల ధభీమని కొట్టుకుంది కృష్ణమూర్తి ఒక్క కేక పెట్టాడు శ్రీనివాసరావు కూడా నేల మీద పడున్నాడు తమ్ముడి కేక విని ఉయ్యాల బల్ల తగిలి ఉండాలని గ్రహించి ఆ బల్ల తన వైపుకి రాగానే పట్టుకుని ఆపాడు తర్వాత లేచి టార్చ్ లైట్ కోసం వెతికాడు టార్చ్ లైట్ కూడా కింద పడి ఉంది తీసి స్విచ్ నొక్కాడు వెలగలేదు కింద పడ్డం వల్ల చెడిపోయింది ఎవరది ఏమిటా గొడవ వెంకటరత్నం తలుపు దగ్గర నిలబడి అడిగాడు నేనే శ్రీనివాసరావుని వెంటనే దీపం తీసుకురా అన్నాడు శ్రీనివాసరావు ఏం జరిగింది కేక ఎవరు అడిగాడు వెంకటరత్నం ప్రశ్నలు తర్వాత వేద్దువు గాని ముందు దీపం తీసుకురా విసుగ్గా చెప్పాడు శ్రీనివాసరావు వెంకటరత్నం బుడ్డి దీపం తీసుకుని క్షణంలో తిరిగొచ్చాడు అతని వెనకే ఆయన భార్య అహల్య వచ్చింది ఏమిటన్నయ్య ఏం జరిగింది అడిగింది అహల్య శ్రీనివాసరావుని చెల్లెలికి చెప్పాడు శ్రీనివాసరావు నేల మీద పడున్న కృష్ణమూర్తిని సమీపించి మోకాళ్ళ మీదకి ఒంగి పరీక్ష చేసి మేడ మీదకి తీసుకువెళ్ళి మీ వదినని అడిగి నా బ్యాగ్ని తీసుకురా అన్నాడు నేనా భయంతో చస్తున్నాను అన్నదామే పోని నువ్వు వెళ్ళు బావా అహల్య నువ్వు ఆ ఉయ్యాల బల్ల కదలకుండా పట్టుకో అన్నాడు శ్రీనివాసరావు వెంకటరత్నం మేడ మీదకి వెళ్ళాడు ఉయ్యాల బల్ల పట్టుకోవడం దేనికి అడిగింది అహల్య ఉయ్యాలను పట్టుకుంటూ తర్వాత చెప్తానన్నాడు శ్రీనివాసరావు ఉయ్యాల బల్ల తనంతట అదే కదులుతోందని అప్పటికీ శ్రీనివాసరావుకి నమ్మకం లేదు కానీ జాగ్రత్త పడుతున్నాడు చెల్లాయ్ చెల్లాయ్ అని తలుపు తట్టాడు వెంకటరత్నం ఆ తోడుకోడళ్ళిద్దరూ నిద్రపోలేదు మెలకుగానే పడుకున్నారు దభీమన్న చప్పుడు కేక విన్నారు ఇద్దరి ప్రాణాలు ఎగిరిపోయాయి ఒకరిని ఒకరు గట్టిగా కావలించుకున్నారు గజగజ వణుకుతున్నారు వెంకటరత్నం కంఠస్వరం వినగానే ఇద్దరికి ప్రాణాలు లేచొచ్చాయి వెళ్ళి తలుపులు తీశారు బావా తన బ్యాగ్ తెమ్మన్నాడు అన్నాడు వెంకటరత్నం ఏమైంది ఎవరా కేక పెట్టింది అడిగింది కమల కృష్ణమూర్తికి దెబ్బ తగిలిందనుకుంటాను అన్నాడు వెంకటరత్నం అయ్యో అన్నయ్య నేను కూడా వస్తాను అక్కయ్య పిల్లల్ని కొంచెం చూసుకో అన్నది సావిత్రి ప్రాణం పోయినా నేను ఒంటిగా ఉండను అన్నది కమల ఏమిటర్రా ఇంట్లో దెయ్యాలున్నట్లు మీకెందుకు ఈ భయం నేను పిల్లల్ని చూస్తుంటాను మీరిద్దరూ త్వరగా వెళ్ళండి బాబాకి బ్యాగ్ కావాలట అన్నాడు వెంకటరత్నం కమల బల్ల మీదున బ్యాగ్ తీసుకుంది తలుపు వరకు వెళ్ళి బయట చీకటిగా ఉండటం చూసి తటపటాయించింది ఈ దీపం తీసుకువెళ్ళండి అన్నాడు వెంకటరత్నం నవ్వుతూ నువ్వు చీకట్లో పిల్లలతో అంది కమల పర్వాలేదులే పిల్లల్ని ఎవరు ఎత్తుకుపోరు అన్నాడు వెంకటరత్నం సావిత్రి దీపం పుచ్చుకొని కమల బ్యాగ్ పుచ్చుకొని మెట్లు దిగారు పెద్ద దెబ్బ తగలేదు ఇంకో ఐదు నిమిషాల్లో తెలివొస్తుంది కన్నా షాక్ ఎక్కువ అన్నాడు శ్రీనివాసరావు అప్పటికి ఇంట్లో వాళ్ళందరూ ఉయ్యాల బల్ల ఉన్న పెద్ద గదిలో గుమ్మిగూడారు గదిలో ఒక పక్కగా చేప పరిచి పిల్లల్ని పడుకోబెట్టారు నిద్రలేచిన పిల్లలు ఈ గొడవంతా ఏమిటో అర్థం కాక కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నారు వెంకటరత్నం కూడా వచ్చాడు ఇంతకీ ఇది దెయ్యం పనేనంటావా అన్నయ్య నాన్నగారు దయ్యమై వచ్చారంటావా అడిగాడు వ్యంగ్యంగా ఆఖరి తమ్ముడు సుధాకర్ శ్రీనివాసరావుని సుధాకర్కి ఇరవై ఎనిమిదేళ్లు సన్నగా పొడుగ్గా ఉంటాడు ఒక దినపత్రిక కార్యాలయంలో సబ్ ఎడిటర్ అతని భార్య సీతకి ఇరవై ఏళ్ళు బిఏ పాస్ అయింది ఒక వారపత్రికలో స్త్రీల ప్రత్యేక శీర్షిక నిర్వహిస్తోంది వాళ్ళకి పిల్లలు లేరు కృష్ణమూర్తి తర్వాత వాడు సుధాకర్ సుధాకర్ కన్నా పెద్దవాడైన ప్రభాకర్ రావు కోపంగా చూశాడు దయ్యమో కాదో నాకు తెలియదు జరిగిన విషయాలు చెప్పాను అన్నాడు శ్రీనివాసరావు శ్రీనివాసరావు రెండో చెల్లెలు వసంత ఆమె భర్త సుందర్రావు జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించి అది కాదు బావా మీరిద్దరూ ఆ ఉయ్యాల బల్ల మీద ఎందుకు పడుకున్నారు ఎవరూ లేందే అది అలా ఊగుతూ కీచుకీచుమంటుంటే బల్లని గొలుసుల నుంచి ఊడ తీసేసి కింద పెడితే సరిపోయేది కదా అన్నాడు సుందర్రావు సుందర్రావు నెల్లూరులో ఒక కాలేజీలో లెక్చరర్ అతనికి ముప్పై నాలుగేళ్లు శ్రీనివాసరావు చిన్నగా నవ్వి నిజానికి అది మాకు స్ఫురించలేదు హోల్డాల్ బెల్ట్తో తలుపుకి కట్టేస్తే ఊడదీసుకొని ఊగిన ఉయ్యాల బల్ల గొలుసులు ఊడదీసి కింద పెడితే మటుకు గొలుసు తగిలించుకొని మళ్ళీ ఊగదని నిర్ధారణ ఏమిటి అయినా అది చూద్దాం ఆ బల్ల ఊడదీసి అవతలు పెట్టేయండి అన్నాడు వెంటనే మూడో చెల్లెలు దుర్గభర్త రామచంద్రరావు సుందర్రావు కలిసి ఉయ్యాల బల్లని గొలుసుల నుంచి ఊడదీసి గోడకి పెట్టారు ఆడవాళ్ళు ఆ బల్లకి వీలైనంత దూరంగా జరిగారు నేను నమ్మను ఆయన దయ్యమై ఏమిటి కిష్టిగాడిని తల మీద అంత దెబ్బ కొట్టడం ఏమిటి అన్నది ఆ ఎనిమిది ఆ ఎనిమిది మందిని కన్న తల్లి అరవై రెండేళ్ల మహాలక్ష్మమ్మ వంటావిడ సుబ్బమ్మ దాసిది లచ్చి పనివాడు వీరయ్య కూడా తలుపు కవతలు నిలబడ్డారు ఏమోనమ్మా ఏం చెప్తాం వెనక తెనాలిలో గుడిపాటి వారింట్లో ఇలాగే జరిగిందట అర్ధరాత్రి వేళ అని ఆమె ఇంకా ఏమో చెప్పబోతుంటే చాలు చాలు పిల్లలు దడుచుకుంటారు అని గదమాయించింది కమల సరిగ్గా ఆ సమయానికి కృష్ణమూర్తి కళ్ళు తెరిచాడు పక్కనే కూర్చుని విసుత్తున్న సావిత్రి లేచారా అండి బావగారు అన్నది శ్రీనివాసరావును ఉద్ధరించి ఉద్దేశించి వెంటనే శ్రీనివాసరావు తమ్ముడి దగ్గరకు వచ్చి నాడీ పరీక్ష చేసి యువర్ రైట్ అన్నాడు తమ్ముడితో ఏం జరిగింది అడిగాడు కృష్ణమూర్తి ఇద్దరం ఉయ్యాల మించి కింద పడ్డాం నువ్వు లేచావు ఉయ్యాల బల్లా నీ తలకు తగిలింది అంతే అన్నాడు శ్రీనివాసరావు మీరిద్దరూ పడుకుని ఉండగా ఉయ్యాల బల్లా కదిలి ఉండాలి అన్నాడు సుధాకర్ అసలు ఎట్లా పడ్డారు ఎందుకు పడ్డారు అడిగాడు ప్రభాకర్ రావు పక్కకి దొరలుంటారు అన్నాడు సుందర్రావు ఒకరు దొరలి కింద పడితే పడొచ్చు కానీ ఎవరో తోసినట్లు ఇద్దరూ ఒకేసారి ఎందుకు పడతారు అడిగాడు వెంకటరత్నం ఒకరు పడినప్పుడు ఉయ్యాల బల్ల అటువైపుకి ఒదిగి ఉంటుంది వెంటనే బ్యాలెన్స్ పోయి రెండవ వైపుకు ఒరిగి పడుకున్న మనిషి కూడా పడుండాలి అంతే అన్నాడు సుధాకర్ అలాగే జరిగిందనుకున్న ఉయ్యాల బల్ల ఊగి వచ్చి కృష్ణమూర్తికి ఎలా తగిలింది అడిగాడు ప్రభాకర్ రావు సింపుల్ ఉయ్యాల బల్ల మీద నుంచి నువ్వు దిగితే ఆ కదలికకి ఉయ్యాల బల్ల ఊగుతుందా లేదా అలాగే ఇద్దరూ పడగానే ఆ కుదుపుకి ఉయ్యాల బల్ల ఊగింది అన్నాడు సుందర్రావు అటువంటి సమాధానాలు తెలివిగా కల్పించవచ్చు కానీ అవి సరిపోవు ఈ రాత్రి జరిగిన సంఘటనలకి రెండే సమాధానాలున్నాయి ఒకటి మానవాతీతమైన శక్తి ఏదో దెయ్యమే అను భూతమే అను దేవతే అను అదేదో ఈ పని చేసి ఉండాలి లేదా ఈ ఇంట్లో ఉన్నవాళ్లలో ఎవరో ఒకరు చేసి ఉండాలి అన్నాడు శ్రీనివాసరావు అదేమిట్రా సీను ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎందుకు చేస్తారు విచిత్రంగా మాట్లాడుతున్నావే అంది మహాలక్ష్మమ్మ ఎవరు చేశారు మనిషా దెయ్యమా అనేది అంత సులభంగా తేలదు ఇంకా కనిపెట్టాలి ఇప్పుడు చర్చించి ప్రయోజనం లేదు అని చేతి గడియారం చూసుకుని నాలుగైంది ఉయ్యాల బల్ల ఊడతీసాం కనుక ఈ రాత్రికి ఇక ఊగదని ఆశిద్దాం మనం వెళ్ళి కాసేపైన నిద్రపోతే పొద్దున్నే విచారించవచ్చు అన్నాడు శ్రీనివాసరావు వారందరూ వాళ్ల వాళ్ల గదుల్లోకి వెళ్ళిపోయారు కృష్ణమూర్తిని అతని భార్యని పిల్లల్ని ఆ రాత్రికి తన గదిలో పడుకోమన్నాడు శ్రీనివాసరావు కాఫీ అయిందా సుబ్బమా అంటూ రాధా వంట ఇంట్లోకి వెళ్ళింది వేడి నీళ్లు ఫిల్టర్లో పోస్తున్న సుబ్బమ్మ తలెత్తి రాధను చూసి ఇంత తెల్లారే లేచావేమమ్మ సామాన్యంగా బాగా పొద్దెక్కితే గానీ నిద్రలేవవు కదా అంది నవ్వుతూ రాత్రి జరిగిన గొడవ తర్వాత నిద్రపడితేగా అంటూ పీటలాక్కుని కూర్చుంది రాధ రాధకి ఇరవై ఏళ్ళు హైదరాబాద్లో మెడిసిన్ చదువుతోంది తండ్రికి చాలా ప్రమాదంగా ఉందని ఉత్తరం రాగానే బయలుదేరొచ్చింది సుబ్బమ్మకి రాధని చూస్తే చాలా ముద్దు ఆమె కళ్ళకి రాధ ఇంకా చంటిపిల్లే సుబ్బమ్మ ఆ ఇంట్లో వంట చేయడానికి ఇరవై ఏళ్ల క్రితం రావడం రాధ పుట్టడం అంతా వారం రోజులు తేడాతో జరిగింది రాధ ఎక్కువగా సుబ్బమ్మ దగ్గరే పెరిగింది రాధ ఎర్రాంచు తెల్ల మిల్లు చీర కట్టుకొని గులాబీ రంగు జాకెట్ వేసుకుంది చెదిరిన జుట్టు గోధుమ రంగు ఒళ్ళు అందమైన విగ్రహం కళకళలాడే మొహం రాత్రి జరిగిన విషయం గురించి నువ్వేమంటావు సుబ్బమ్మ అడిగింది రాధ కాఫీ గ్లాస్ అందుకుంటూ ఏమోనమ్మా పట్నంవాసం వాళ్ళు వాళ్ళు మీకు తెలియాలి కానీ నాకేం తెలుస్తుంది అంది సుబ్బమ్మ దయ్యమని నేను నమ్మను ఒకవేళ దెయ్యాలు ఉన్నాయని ఒప్పుకున్నా నాన్నగారు దయ్యమే ఎందుకొస్తారు వచ్చినా అమ్మ అన్నట్టు కిట్టు అన్నయ్యని ఎందుకంత దెబ్బ కొడతారు వాడంటే చాలా ఇష్టం నాన్నకి అన్నది రాధ ఆ మహారాజు కళ్ళు మూసే సమయానికి పక్కన లేకుండా కృష్ణమూర్తి పెళ్ళాంతో కీచలాడుతూ తన గదిలో ఉన్నాడు కదా అన్నది సుబ్బమ్మ మరి కాసిన నీళ్లు పొయ్యి మీద పెడుతూ అప్పటికి బాగా తెల్లవారింది ఏడాది పిల్లవాడిని చంకనేసుకొని వంటింట్లోకి వచ్చింది వసంత ఏమే రాదా అప్పుడే లేచావు రాత్రంతా నిద్రలేదు కదా నాకైతే తప్పదు వీడు లేచి ఏడవడం ప్రారంభించాడు కాసిని పాలు కాచి సుబ్బమ్మ అంటూ వసంత ఇంకో పీటలాక్కొని కూర్చుంది అంతలో గణగణమంటూ గంట మోగింది చెవులు చిల్లులు పడేటట్లు మోగడం ప్రారంభించింది ఆ అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు స్వర్గస్థులైన వాళ్ల తండ్రి పూజా సమయం అది ఆయన బతిగుండగా సరిగ్గా ఆ సమయానికి పూజ గదిలో అలాగే గంట మోగేది ఎవరు పూజ చేస్తున్నారు అన్నది వసంత సుందరంబావేమో అన్నది రాధ కొంటెగా నవ్వుతూ సుందర్రావు నాస్తికుడని కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రభావానికి గురైనవాడని ఆమెకి అయినా సరేసరి క్వశ్చన్ వచ్చినా కాఫీ తాగందే కదలను అన్నది వసంత ఎవరో వెళ్ళి చూద్దాం పదా అన్నది రాధ నేను రాను నువ్వు వెళ్ళి చూడు ధైర్యం ఉంటే అంత పిరికిదానివేమిటి అంటూ రాధ లేచి వెళ్ళింది రాధ వెళ్ళగానే గంట మోగడం ఆగిపోయింది రెండు నిమిషాల తర్వాత రాధ తిరిగొచ్చింది ఎవరు అడిగింది వసంత రాధని పూజగదిలో ఎవరూ లేరు అంది రాధ కూర్చుంటూ రాధ కూర్చుందో లేదో గంట మళ్ళీ గణగణ మోగడం ప్రారంభమైంది పూజగదిలో కాదేమో అన్నది వసంత పిల్లాడికి పాలు పడుతూ శబ్దం అట్నుంచేగా వస్తోంది అంటూ రాధ చివ్వాలను లేచి పరిగెత్తింది వంట ఇంటి గుమ్మం దాటిందో లేదో గంట మోగడం మళ్ళీ ఆగిపోయింది మునిపంటితో కింది పెదవి కొరికి పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ నడిచింది రాధ వంటగది భోజనాల గది దాటి నడవాలోంచి వెళ్తే అవతల ఉంది పూజగది పూజగది కిటికీలు వేసి ఉన్నాయి తలుపులు కూడా దగ్గరికి వేసి ఉన్నాయి రాధ తలుపులు తెరిచింది లోపల చీకటిగా ఉంది కిటికీ తెరిచింది గదిలోకి కొంచెం వెలుగొచ్చింది తిన్నగా పూజా మందిరం దగ్గరికి వెళ్ళింది దేవుడి విగ్రహానికి పక్కగా ఉన్న గంటని పరీక్షగా చూసింది ఓసారి గదంతా కలియ చూసింది ఆ గంట తీసుకుని గదిలోంచి బయటకొచ్చింది తలుపు దగ్గరకు వేసి కిటికీ మూసి వంట ఇంటివైపు నడిచింది రాధని ప్రశ్నార్థకంగా చూశారు సుబ్బమ్మ వసంత రాధ నవ్వుతూ ఎవరూ లేరు గంట తెచ్చేశాను అన్నది గంట పీట మీద పెట్టి కూర్చుని మళ్లీ గంట గణగణ మోగడం వినిపించింది ఉలిక్కిపడి ముగ్గురు పీట మీద ఉన్న గంటను చూశారు పెట్టినది పెట్టినట్లే ఉంది మోగడం లేదు దూరాన్నించి మందిరం వైపు నుంచి గంట మోగుతోంది అంత ధైర్యస్థురాలైన రాధకు కూడా అనిర్వచనీయమైన భీతి ఏదో కలిగింది ఆ ముగ్గురు స్త్రీలు ఒకరినొకరు చూసుకున్నారు నాన్నగారి తర్వాత సాంప్రదాయం నిలబెడుతూ పూజ చేస్తున్న ఆ వంశోద్ధారకుడెవరు అంటూ కృష్ణమూర్తి వంట ఇంట్లోకి వచ్చాడు అతని తలకి కట్టి ఉన్న కట్టును చూడగానే ఆ ముగ్గురు ఆడవాళ్ల భయం మరింత ఎక్కువైంది జరిగింది విపులంగా చెప్పింది రాధ ఇదిగో గంట తెచ్చేశానన్నయ్యా అన్నది శబాష్ మెడికోవి ఆ మాత్రం సాహసం ఉండాలి అంటూ వెనక్కి తిరిగాడు కృష్ణమూర్తి ఉండన్నయ్య నేను కూడా వస్తానంటూ రాధ చెంగున లేచి పరిగెత్తింది అన్నా చెల్లెళ్ళు పూజ గది వైపు వెళ్లారు నడవ వరకు వెళ్లారో లేదో గంట మోగడం ఆగిపోయింది ఆ గణగణ ధ్వని పూజగదిలోంచే వచ్చింది సందేహం లేదనిపించింది ఇద్దరికీ కృష్ణమూర్తి పూజగది తలుపులు తీశాడు రాధా కిటికీ తెరిచింది ఇద్దరూ ఆశ్చర్యంతో పూజా మందిరం వైపు చూస్తూ తలుపు దగ్గర నిలబడ్డారు పూజా మందిరంలో విగ్రహం పక్కన ఇంకో గంట తళతళ మెరుస్తోంది విచిత్రంగా ఉంది అన్నది రాధా రెండు గంటలున్నాయేమో అన్నాడు కృష్ణమూర్తి లేదన్నయ్యా నేను చూశానుగా ఒకటే ఉంది అన్నది రాధా బయటకొచ్చేస్తూ మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు అని వాళ్ల సమాధానం వినకుండానే తెల్లారే ఎవరు ఉయ్యాల వల్ల మళ్ళీ గొలుసులకి గొలుసులకి తగిలించింది అడిగాడు కోపంగా శ్రీనివాసరావు తమ్ముడిని చెల్లెల్ని చూసి ఉయ్యాల వల్ల మళ్ళీ గొలుసులకు తగిలించారా నేను కాదు రాధా కాదు అంటూ కృష్ణమూర్తి పూజ గంట గణగణమోగడం గురించి అన్నకు చెప్పాడు ఆశ్చర్యంగానే ఉంది ఇంట్లో వాళ్ళెవరైనా ఇంకో గదిలో పూజ చేస్తూ ఉండుండొచ్చు ఎవరో ఉయ్యాల బలని మళ్లీ గొలుసులకి తగిలించి ఉండొచ్చు కాఫీ తాగి ఈ విషయం ఆరా తీయాలి అన్నాడు శ్రీనివాసరావు నేను కాఫీ తాగేశాను మీరిద్దరూ వెళ్ళి తాగండి నేను వెళ్ళి అందరినీ అడుగుతాను అన్నది రాధ అన్నదమ్ములిద్దరూ తలలోపి వంట వైపు వెళ్లారు రాధ ముందు తన తల్లి గదిలోకి వెళ్ళింది మహాలక్ష్మమ్మ కళ్ళు తెరుచుకునే పక్క మీద పడుకుంది అమ్మా నువ్వు పూజ చేసావా అడిగింది రాధ పూజ నేనా అన్నది ఆ వృద్ధురాలు ఆశ్చర్యంతో ఊరికనే అడిగానులే అంటూ ఇంకేమీ ప్రశ్నలు వేయకుండా రాధా గదిలోంచి వెళ్ళిపోయింది ఉయ్యాలబల్ల విషయం తల్లిని అడగడం అనవసరం అనుకుంది తర్వాత పెద్దక్క అహల్య గదిలోకి వెళ్ళింది అక్కయ్య గడియ తీసే ఉంది అన్నాడు వెంకటరత్నం రాధా తలుపు తోసింది వెంకటరత్నం అద్దం ముందు నిల్చొని గడ్డం గీసుకుంటున్నాడు మీ అక్క లేకుండా చూసి తెల్లారే ఇలా వచ్చావేం మరదలు అన్నాడు అతను నవ్వుతూ అక్కయ్య ఏది అడిగింది రాధా పిల్లవాడిని తీసుకుని పెరట్లోకి వెళ్ళింది ఏమిటి విశేషం అడిగాడు మీసాలు వంకరపోకుండా జాగ్రత్తగా గీసుకుంటూ నువ్వు ఈవేళ పొద్దున్న లేచి పూజ చేసావా అడిగింది రాధా నేనా పూజ బాగుంది జోక్ పోనీ ఇంకెందుకైనా ఏదైనా గంట మోగించావా గంట మోగించి ఆడుకోవడానికి అనుకున్నావా ఏమిటి ప్రశ్నలు అక్కయ్య పూజ చేసిందా గంట మోగించిందా మీ అక్కయ్య యమ బద్దకస్తురాలని నీకు తెలియదా ఇప్పుడే నిద్రలేచింది పోనీ పిల్లలు ఎవరైనా గంటలతో ఆడుకున్నారా చంటిది ఇంకా నిద్రపోతోంది బుజ్జిగాడు ఇప్పుడే లేచాడు ఆడుకునే మూడ్లో లేడు ఏడుపు మూడ్లో ఉన్నాడు ఉయ్యాల బల్ల నువ్వు గొలుసులకి తగిలించావా బావా అడిగింది రాధా పోలీస్ ఇన్స్పెక్టర్కి మళ్ళీ ప్రశ్నలేస్తున్నావు నేను ఉయ్యాల బల్ల ఉన్న గదివైపు వెళ్ళనే లేదు కానీ అసలు విషయం ఏమిటో చెప్పు అడిగాడు వెంకటరత్నం రాధ జరిగిన విషయాలు క్లుప్తంగా చెప్పింది విచిత్రంగా ఉందే అన్నాడు వెంకటరత్నం రాధ మేడ మెట్లెక్కింది మెట్లకి పక్కన ఉన్న గది రాధ రెండో అన్నయ్య ప్రభాకర్ రావు గది ప్రభన్నయ్య రాధ నెమ్మదిగా తలుపు తట్టింది జవాబు వినిపించలేదు కానీ తలుపు తట్టగానే కదిలింది దగ్గరికి వేసుందని గ్రహించి రాధ తలుపులు తోసింది తలుపులు తెరుచుకున్నాయి పెద్ద పందిరి మంచం మీద లక్ష్మి చెరో చెరో పిల్లని పడుకోబెట్టుకొని ఇంకా నిద్రపోతోంది లేపుదామా అని సందేహిస్తూ తలుపు దగ్గరే నిలబడ్డది రాధ శ్రీనివాసరావు కృష్ణమూర్తి సుబ్బమ్మ ఇచ్చిన కాఫీ గ్లాసులు అందుకున్నారు ఏమిటి బావా మళ్ళీ గొడవ ప్రారంభమైందట రాధ చెప్పింది అంటూ వెంకటరత్నం అక్కడ అక్కడికి వచ్చాడు అవును విచిత్రంగానే ఉంది కాఫీలు అయ్యాక అందరం సమావేశమై ఈ విషయం తేల్చాలి అన్నాడు శ్రీనివాసరావు ఏం తేలుస్తాం అడిగాడు కృష్ణమూర్తి ఈ సంఘటనలకి కారణం తెలుసుకోవాలి మన ఇంట్లో దయ్యం ఉందన్న పుకారు బయలుదేరితే ఊరికే ఇచ్చినా ఈ ఇల్లు తీసుకునేవారుండరు అన్నాడు శ్రీనివాసరావు ఈ ఇల్లు ఊరికే ఇవ్వడం దేనికి అంటూ ప్రభాకర్ రావు పెరట్లోంచి భోజనాలు గదిలోకి వచ్చాడు రేపు కర్మ కాగానే ఎవరిదానా వాళ్ళు వెళ్ళిపోతాం ఇంత ఇల్లు నీకెందుకు అన్నాడు శ్రీనివాసరావు ఇంతకుముందు మాత్రం ఎవరన్నా ఉన్నారు గనక ఇప్పుడు తక్కువైంది నాన్నగారు ఒక్కరేగా అన్నాడు ప్రభాకర్ రావు అంతలో ఎవరో గొంతు పట్టి నలిపేస్తున్నట్లు కెవ్వుమని కేక వినపడింది శ్రీనివాసరావు కృష్ణమూర్తి ప్రభాకర్ రావు వెంకటరత్నం కేక వినిపించిన వైపు పరిగెత్తారు మేడ మీద నుంచి వచ్చింది కేక అన్నాడు కృష్ణమూర్తి పరిగెత్తుతూ నలుగురు దబదబా మెట్లెక్కారు ప్రభాకర్ రావు గది తలుపులు తలుపుల దగ్గర నేల మీద పడి ఉన్న రాధను చూశారు కృష్ణమూర్తి నేల మీద కూలబడి చెల్లెలు తలా ఒళ్ళో పెట్టుకున్నాడు ప్రభాకర్ రావు గదిలోకి పరిగెత్తాడు తన భార్య పిల్లల గురించిన ఆదుర్దాతో బావురు మన ఏడుస్తున్నారు ఇద్దరు పిల్లలు మంచం మధ్య కళ్ళు పెద్దవి చేసి నోరు తెరుచుకొని బొమ్మలా కూర్చునుంది లక్ష్మి ఏం జరిగింది అడిగాడు ప్రభాకర్ రావు భార్యని శ్రీనివాసరావు రాధనాడి పరీక్ష చేస్తూ లక్ష్మి జవాబు కోసం అటు చూశాడు లక్ష్మి నోట్లోంచి మాట పెగల్లేదు తల తిప్పి మంచం పక్కన ఉన్న బల్లం చూపించింది అందరూ అటు చూశారు అందరి మొహాలు నెత్రుచుక్క లేకుండా పారిపోయాయి బల్ల మీద అందమైన గాజు పూల సజ్జ ఉంది ఆ పూల సజ్జలో పూలు లేవు రెండు పొడుగాటి ఎముకలు చెరక వైపుకి వంగి ఉన్నాయి ఆ రెండు ఎముకల మధ్య మనిషి పుర్రే వికృతంగా భయంకరంగా ఆడుతోంది కృష్ణమూర్తి గబగబ ఆ బల్ల దగ్గరికి వెళ్ళాడు పూల సజ్జలోకి చూశాడు నీళ్లు లేవు ఎర్రగా అని ఆగిపోయాడు రక్తమా అడిగాడు శ్రీనివాసరావు అలాగే కనబడుతోంది కృష్ణమూర్తి హీనస్వరంలో జవాబు చెప్పాడు శ్రీనివాసరావు చకచక ఆ బల్ల దగ్గరికి వెళ్ళి పూల సజ్జలో వేలు పెట్టాడు వేలుకి ఎర్రగా అంటింది పరీక్షగా చూసి రక్తం కాదు కుంకుమ నీళ్లు ఈ పూల సజ్జని ఇక్కడి నుంచి తీసేయి వెంకటరత్నం కిట్టు రాదని నా గదిలోకి తీసుకువెళ్దాం సాయం పట్టండి బెదిరిపోయింది అంతే అన్నాడు నుదుటి మీద ఉడుకులాం చల్లి స్మెల్లింగ్ సాల్ట్ వాసన చూపించిన కాసేపటికి రాధ కళ్ళు తెరిచింది అన్నయ్యా ఆ పూల సజ్జలో అన్నది శ్రీనివాసరావుని చూసి చచ మెడికోవి పుర్రెని ఎముకల్ని చూసి దడుచుకుంటే ఎలా చెప్పు అన్నాడు శ్రీనివాసరావు చెల్లెల్ని బుజ్జగిస్తూ ఆ పుర్రె వికృతంగా ఊగడం ప్రారంభించింది వదిన పిల్లలు క్షేమంగానే ఉన్నారులే నువ్వు నేను కలిసి ఆ ఎముకల్ని పరీక్ష చేద్దాం అన్నాడు శ్రీనివాసరావు రాధ కళ్ళు నలుపుకొని లేచి కూర్చుంది అన్నా చెల్లెలిద్దరూ ప్రభాకర్రావు గదిలోకి వెళ్లారు గదిలో ఎవరూ లేరు శ్రీనివాసరావు పుర్ర తీసి పట్టుకుని పరీక్ష చేశాడు శ్మశానంలోంచి వచ్చి ఉండాలి ఎవరో ముసలి మనిషి పుర్రే ఇది అన్నాడు రాధ పొడుగాట ఆ ఎముకల్ని పరీక్ష చేసి ఇవి చేతి ఎముకలు అంది ఇక్కడ ఒక్కళ్ళు లేరే అందరు ఏమైనా అడిగాడు శ్రీనివాసరావు కిందికెళ్ళుంటారు అన్నది రాధ ఇద్దరూ కిందికి దిగి వెళ్లారు భోజనాల సాబిట్లోంచి మాటలు వినిపించసాగాయి కొందరు కాఫీ తాగుతున్నారు కొందరు ఉప్మా తింటున్నారు పాది అక్కడే ఉన్నారు ఏమర్రా మీలో ఎవరైనా పొద్దున్నే పూజ చేసి గంట మోగించారా అడిగాడు శ్రీనివాసరావు ఎవరూ జవాబు చెప్పలేదు ఎవరైనా ఉయ్యాల బలిని మళ్ళీ గొలుసులకి తగిలించారా అడిగింది రాధా ఆ ప్రశ్నకి ఎవరూ జవాబు చెప్పలేదు ఫ్లవర్ వేజ్లో పుర్రే ఎముకలు ఎవరైనా పెట్టారా అని అడిగి ప్రయోజనం లేదు ఎవరైనా పెట్టినా పెట్టామని ఎందుకు ఒప్పుకుంటారు అన్నాడు సుందర్రావు ఖాళీ గ్లాస్ కింద పెడుతూ ఇంట్లో ఎవరైనా చేసి ఉంటే కదా అన్నది లక్ష్మి మనలో రెండు పక్షాలు తయారయ్యాయి ఈ విచిత్ర సంఘటనలకి మానవాతీతమైన శక్తి ఏదో కారణమని వాదించేవాళ్ళు ఇంకో పక్షం ఇంట్లో ఉన్న ఎవరో చేస్తున్నారని వాదించేవాళ్ళు మరో పక్షం ఏ పక్షానికి సంఖ్యాబలం ఎక్కువ ఉందో ఓట్లు వేసి చూద్దాం అన్నాడు వెంకటరత్నం బాబా మున్సిపల్ ఎలక్షన్స్కి నిలబడి ఓడిపోయినప్పటి నుంచి ప్రతిదానికి ఓటు వేయమంటాడు అన్నాడు కృష్ణమూర్తి నవ్వుతూ వీరయ్య లచ్చి కేక వేశాడు శ్రీనివాసరావు అయ్యా అంటూ వీరయ్య బావి దగ్గర నుంచి పలికి తలపొద్దకొచ్చాడు అతనికి కొంచెం దూరంలో నిలబడింది లచ్చి నిన్న రాత్రి జరిగిన విషయాలు ఊళ్ళో ఎవ్వరికీ చెప్పకూడదు సుమా బయటికి పొక్కకూడదు అన్నాడు శ్రీనివాసరావు మేమెందుకు చెప్తామయ్య గారు అన్నాడు వీరయ్య తర్వాత కార్యక్రమం ఏమిటి అడిగాడు సుధాకర్ ఇంకా ఏం తమాషాలు జరుగుతాయో చూద్దాం అన్నాడు శ్రీనివాసరావు బాగుంది ముంచుకొచ్చేంతవరకు ఎవరి ప్రాణమో పోయేంతవరకు తాత్సారం చేయడం దేనికి భూతవైద్యుడిని వెంటనే పిలిపించడం వివేకమైన పని అన్నది దుర్గా సుందర్రావు సీత నవ్వారు దుర్గ సీతను ఉరిమి చూసి ఏమమ్మా వదినా అంత నవ్వొచ్చింది అన్నది సీత జవాబు చెప్పలేదు ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ముందు నువ్వు స్నానం చేయి తర్వాత నేను చేస్తాను అన్నది సావిత్రి వసంతతో ఇద్దరు తువ్వాళ్ళు చీరలు తీసుకొని ఒకేసారి స్నానానికి బయలుదేరి స్నానాల గది ముందు కలుసుకున్నారు నాకేం తొందరలేదు నువ్వే చేయి అన్నది వసంత ఎవరు ముందు చేస్తే ఏం లేదు అంటూ సావిత్రి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది అది పెద్ద స్నానాల గది గోడకి ఒక పక్కగా పెద్ద పెద్ద గుండిగల నిండా చల్లని నీళ్లున్నాయి పెద్ద కాగు కింద పొయ్యి ఇటుకలు సున్నం పెట్టి కాగుని పొయ్యి మీద గట్టిగా బిగించి కట్టేశారు పొయ్యిలోంచి కొద్దిగా పొగ వస్తోంది వసంత గంగాళంలోకి వేడి నీళ్ళు తోడుకుని తలుపు మూసింది ఆ నీళ్ల గదిలో బాగా పైన ఒక కిటికీ ఉంది అందువల్ల ఆ గదిలో అట్టే వెలుగులేదు ఈ పాటి సుఖం నేను ఇంతవరకు ఎరగనే కూనిరాగాలు తీస్తూ నీళ్లు పోసుకోవడం ప్రారంభించింది వసంత పొగ ఎక్కువైంది కళ్ళు మండటం ప్రారంభించాయి స్నానం త్వరగా ముగించుకొని ఆ గదిలోంచి బయటపడదామని పాట ఆపి గబగబ ఒళ్ళు రుద్దుకుని స్నానం ముగించింది చీర కట్టేసుకుని తలుపు గడియ తీసి తలుపు లాగింది తెరుచుకోలేదు ఇంకా కొంచెం గట్టిగా లాగింది అయినా కదల్లేదు సావిత్రి అక్కడ ఉన్నదేమోననుకొని సావిత్రి అని కేకేసింది సరిగ్గా ఆ సమయానికి వర్షంలా టపటపమని మట్టిబిడ్డలు గదిలో పడ్డం ప్రారంభించాయి కెవ్వు అని కేకేసింది వసంత ఆగకుండా కేకలు పెట్టింది బావురుమని ఏడవడం ప్రారంభించింది ఆ అయోమయంలో తలుపు లోపల గడియ పెట్టుకుంది ఇంట్లో ఎక్కడెక్కడున్న వాళ్ళు పరిగెత్తారు పరిగెత్తుతూ ఎవరది ఏమైంది ఎక్కడి నుంచి ఆ కేకలు ఎవరు అని ప్రశ్నలు వేసేవాళ్లే కానీ జవాబు చెప్పేవాళ్లు లేరు కేకల్ని బట్టి స్నానాల గదిలోంచి అని గ్రహించి అటు పరిగెత్తారు అందరూ ఎవరు లోపల కేక వేశారు అందరూ ఒక్కసారిగా వసంత జవాబు చెప్పే స్థితిలో లేదు గగ్గోలు పెడుతోంది వసంత అయి ఉండాలి అన్నది సావిత్రి గొంతు గుర్తు తెలిపే స్థితిలో లేదు వసంత తలుపు బయట గడియ పెట్టి ఉంది లోపల వసంత ఉన్నదని తెలియక ఎవరూ ఈ చేశారంటూ సుధాకర్ గడియ తీసి తలుపులు తోశాడు తెరుచుకోలేదు వసంత ఏమైంది అరవక చెప్పు అన్నాడు శ్రీనివాసరావు భయంతో రెండు చేతులు మొహానికి అడ్డం పెట్టుకొని కళ్ళు మూసుకున్నది కానీ ఫ్లవర్వాజ్లో పుర్రె కళ్ళకి కట్టినట్లు కనిపించింది వసంతకి గోడకి ఆనుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది రామచంద్రరావు అందరినీ తోసుకొని ముందుకు వెళ్ళి తలుపులు బలంగా తోశాడు కదల్లేదు కాలితో ఒక్క తన్ను తన్నాడు అది గట్టి తలుపు ఒక్క తన్నుకి ఊడిపడేది కాదు ఈ గొడవంతా చూస్తూ నిలబడి ఉన్న వీరయ్య పెరట్లోకి పరిగెత్తి క్షణంలో చిన్న గుణపం లాక్కొని ఐదు నిమిషాల్లో తలుపు విరగొట్టాడు వసంత ఏమైంది అడిగాడు రామచంద్రరావు వసంత జవాబు చెప్పలేదు గజగజ వణికిపోతోంది మొహానికి అడ్డం పెట్టుకున్న చేతులు తీయలేదు అందరూ తలుపు అవతల నిలబడి స్నానాల గదిలోకి చూశారు నేల మీదంతా మట్టిబిడ్డలు పడున్నాయి వసంత భయం లేదు ఏడవడ మాపు అన్నాడు శ్రీనివాసరావు నీళ్ల గదిలోకి వెళ్ళి వసంత ఏడుపు మానలేదు మొహానికి చేతులు అడ్డం తీయలేదు భుజం పట్టుకుని స్నానాల గదిలోంచి బయటికి తీసుకొచ్చారు వసంతని ఏం జరిగింది భయం లేదు అందరూ ప్రశ్నలు వేస్తున్నారు ఓదారుస్తున్నారు భోజనాల సాబిట్లోకి తీసుకొచ్చాక వసంత మొహం మీద పెట్టుకున్న చేతుల్ని బలవంతాన లాగారు గజగజ వణుకుతోంది కళ్ళు మూసుకునే ఉంది హిస్టీరియా మూర్ఛ వచ్చింది అన్నాడు శ్రీనివాసరావు ఒక్కరు పరిగెత్తికెళ్ళి దిండు తీసుకొచ్చారు వసంతని అక్కడే పడుకోబెట్టారు జ్వరం కూడా వచ్చింది ఎవరైనా వెళ్ళి నా బ్యాగ్ పట్టుకురండి అన్నాడు శ్రీనివాసరావు వదిన నువ్వు స్నానం చేసావా అడిగింది అహల్య సావిత్రిని లేదమ్మా చెయ్యాలి పిల్లల్ని పెద్ద వదిని కప్పజెప్పి ఇద్దరం కలిసి చేద్దామా అడిగింది అహల్య ఒంటిగా స్నానాల గదిలోకి వెళ్ళడానికి హడలు చేస్తున్నాను పద అన్నది సావిత్రి ఏవండి కాసిని పాలు కావాలి అన్నది కమల పాలా నన్నేం చేయమంటావు వంట ఇంట్లోకి వెళ్ళాలి వెళ్ళు కొంచెం తోడు పట్టపగలు ఏమిటి భయం మీకేం మొగాళ్ళు చీమ చుటుక్కుమంటే గుండె పగిలిపోతోంది అన్నది కమల ఇద్దరం ఊరేగింపు దేనికి నే వెళ్ళి తెస్తానులే అంటూ శ్రీనివాసరావు కుర్చీలోంచి లేచాడు నేను ఒంటిగా ఉండను శ్రీనివాసరావు విసుగ్గా చూశాడు భార్యని ఇద్దరం వెళితే పిల్లల సంగతి వాళ్ళను ఒంటిగా వదిలేద్దామా ప్రాణం పోయినా వీళ్ళని వదిలిపెడతానా బాగుంది మనిద్దరం పిల్లలు కాక సావిత్రి పిల్లలిద్దరూ అహల్య పిల్లలిద్దరూ అందరం గ్లాస్డ్ పాల కోసం వంట ఇంట్లోకి మాట కమల దీనంగా చూసింది భర్తని శ్రీనివాసరావుకి నవ్వొచ్చింది ప్రభా కేకేశాడు శ్రీనివాసరావు ఏంటన్నయ్య ఓ మాట ఇలారా అవతల గదిలో ఉన్న ప్రభాకర్ రావుకి రావడానికి ఐదు నిమిషాలు పట్టింది అతను ఒక్కడే రాలేదు భార్యని పిల్లల్ని తీసుకొచ్చాడు అన్నం చూసి నవ్వి ఒంటిగా ఆ గదిలో ఉండనన్నది అన్నాడు శ్రీనివాసరావు నిట్టూర్చాడు అదే స్థితి ఇక్కడ కాసేపు ఇక్కడుండు పాలు కావాలట తీసుకొస్తాను నువ్వెందుకు వెళ్ళడం తెస్తాలే ఆ గ్లాస్ ఇలా ఇయ్యొద్దునా అన్నాడు ప్రభాకర్ రావు మీ ఇద్దరు స్నానాలు అయ్యాయిగా కాస్త పిల్లల్ని చూసుకుంటూ ఉండండి నేను లక్ష్మి స్నానం చేసి వస్తాం అన్నది కమల తోటి కోడళ్ళు మధ్య ఆడబిడ్డల మధ్య ఇంత స్నేహం ఎన్నడూ లేదు అన్నాడు శ్రీనివాసరావు తమ్ముడితో నవ్వుతూ ఆ ఉయ్యాల ఊగడం ఆగలేదు గమనించావా అన్నయ్య సుధాకర్ కృష్ణమూర్తితో అన్నాడు ఇద్దరూ వసారాలో నిల్చొని సిగరెట్లు కాలుస్తున్నారు అవును నీళ్ళగదిలో మట్టిబిడ్డలు పడ్డం కూడా ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యం ఏముంది ఎవరో కిటికీలోంచి వేసుండొచ్చుగా ఎందుకేస్తారు వసంత అంటే గిట్టని వాళ్ళెవరు అన్నాడు కృష్ణమూర్తి ఏమో అని ఊరుకున్నాడు సుధాకర్ భోజనాలు అయ్యాక అందరూ వాళ్ళ నాన్న గదు వాళ్ళ వాళ్ళ గదులు చేరుకున్నారు పెద్దవాళ్లలో కలిగిన భయం పిల్లలకి కూడా పాకింది అరుస్తూ ఆడుకునే పిల్లలు నిశ్శబ్దంగా ఉన్నారు కాస్త ఉండండి పిల్లల ఉచ్చలతో ఆ దుప్పటి తడిసింది వేరే దుప్పటి తెస్తాను అన్నది అహల్య వెంకటరత్నం మంచం మీద కూర్చోగానే త్వరగా కానీ రాత్రంతా నిద్రలేదు అంటూ అతను మంచం మీద నుంచి లేచాడు అంతలో రాధ వచ్చి బాబు చంద్రిక మూతురు ముడుచుకొని కూర్చున్నారేం చిట్టి వాళ్ళంతా నా గదిలో ఆడుకుంటున్నారు రండి అన్నది వెళ్ళండరా వెళ్ళి ఆడుకోండి అన్నాడు వెంకటరత్నం ఇద్దరు పిల్లలు రాధ చెరక చెయ్యి పట్టుకొని వెళ్ళిపోయారు అహల్య ఇవాళ్ళ పేపర్ ఎవరి దగ్గరుందో తెలుసా అడిగాడు భార్యని వెంకటరత్నం ఇందాక పెద్దన్నయ్య చేతులు చూశాను అన్నదామె వెంకటరత్నం గదిలోంచి బయటికి వెళ్ళాడు మేడ మీదికి వెళ్ళి శ్రీనివాసరావు దగ్గర పత్రిక తీసుకుని తిరిగి వస్తుండగా వసారాలోంచి హాల్లోకి వస్తున్న కృష్ణమూర్తి సుధాకర్ ఎదురయ్యారు ఏమిటి ఇద్దరూ కలిసి గూడు పూటణి చేస్తున్నారు అన్నాడు వెంకటరత్నం నవ్వుతూ ఈ పనులు చేస్తున్నది మనిషా దెయ్యమా అని చర్చిస్తున్నాం అన్నాడు సుధాకర్ ఊరికే చర్చించి ప్రయోజనం ఏమిటి ఆ ఉయ్యాల బల్ల కదలకుండా ఏర్పాటు ఏమైనా చేయకూడదు పొద్దుట్నుంచి నుంచి మళ్ళీ ఊగుతోంది అన్నాడు వెంకటరత్నం ఏం చేస్తాం బల్ల తీసేస్తే మళ్ళీ గొలుసులు తయారైంది అన్నాడు కృష్ణమూర్తి ఏమండోయ్ దుప్పటి వేశాను అని కేకేసింది అహల్య వస్తున్నా ఇక్కడ మీటింగ్లో ఉన్నాను అని జవాబు చెప్పాడు వెంకటరత్నం అది కాదర్రా ఉయ్యాల బల్ల ఆపేసి దానివైపే చూస్తూ కూర్చుంటే అది మళ్ళీ ఎలా ఊగేది తెలియదు అన్నాడు వెంకటరత్నం అవును నాకు ఎలాగూ మధ్యాహ్నం పూట నిద్రపట్టదు అన్నయ్య ఆ సిగరెట్ ప్యాకెట్ ఇలా ఇచ్చి వెళ్ళు నేను ఉయ్యాల బల్లకి కాపలా ఉంటాను అన్నాడు సుధాకర్ వెర్రివేషాలు వేయక వెళ్ళి పడుకో సీత ఒంటరిగా హడల్ చేస్తూ ఉంటుంది అన్నది అహల్య వాళ్ల మధ్యకొచ్చి రాధగదిలో ఆవిడగారు రాధ పిల్లల్ని ఆడిస్తున్నారు మనకి కాసేపు విశ్రాంతి అన్నాడు సుధాకర్ అయితే నువ్వు కూడా వెళ్ళి పిల్లల్ని ఆడించు కాస్త అనుభవం వస్తుంది ముందు ముందు ఉపయోగపడుతుంది ఉయ్యాల బల్ల జోలికి పోక అన్నది అహల్య ఉయ్యాల బల్ల మీద పడుకోనుగా దూరంగా కుర్చీ వేసుకొని చూస్తూ కూర్చుంటాను అక్కయ్యా అన్నాడు సుధాకర్ ఇదిగో సుధాకర్ని ఆడపిల్లలతో జమకట్టక నీకు ఆఖరి తమ్ముడు కనుక ముద్దైతే కావచ్చు ఇరవై ఏళ్ళు దాటినవాడిని పట్టుకొని పసిపిల్లాడిని ముద్దు చేసినట్టు చెయ్యక అన్నాడు వెంకటరత్నం కృష్ణమూర్తి తలకి కట్టు ఇంకా విప్పనే లేదు అహల్య ఏదో చెప్పబోతుండగా ఆల్ రైట్ అక్కయ్యా ఉయ్యాల బల్ల జోలికి పోనుగా అన్నాడు సుధాకర్ వెంకటరత్నాన్ని చూసి కన్ను గీటి అహల్య తృప్తిపడి వెనక్కి తిరిగింది ఆమె వెనకే వెంకటరత్నం వెళ్ళాడు వాళ్ళ గది దగ్గరికి వెళ్ళి తలుపు దగ్గర ఇద్దరు రాతిబొమ్మలా నిలబడిపోయారు అహల్య పరుపు మీద తెల్లని ఇస్త్రీ దుప్పటి పరిచి హాల్లోకి వెళ్ళి ఐదు నిమిషాల్లో భర్తను వెంట పెట్టుకుని వచ్చింది ఆ తెల్లని దుప్పటి తెల్లగా లేదు పేడ అలికి ఉంది ఎవరో పేడ చేతులతో డిజైన్లు ముద్రలు వేసినట్లుంది అయితే ఆ ముద్రలు బతికున్న వాళ్ళ చేతుల ముద్రల్లా లేవు బొమికలు మాత్రమున్న చేతులతో ముద్రలు వేసినట్లు వేళ్ళు సన్నగా కొసలు తేలి ఉన్నాయి ఆ భార్య ఆ వి ఆ విచిత్రాన్ని చూస్తూ తలుపు దగ్గరే నిలబడిపోయారు అహల్య భర్త చేతిని గట్టిగా పట్టుకుంది ఏమిటిది అడిగాడు వెంకటరత్నం నేను తెల్లని ఇస్త్రీ దుప్పటి మడత వేసి హాల్లోకి వచ్చాను అన్నది అహల్య దిస్ ఈజ్ టూ మచ్ అన్నాడు వెంకటరత్నం నాకు భయంగా ఉంది అన్నయ్య కథ కర్మ చేయవలసింది మనం ఈ ఊరు నుంచి వెళ్ళిపోదామండి అన్నది అహల్య వెంకటరత్నం మంచం దగ్గరికి వెళ్ళాడు వంగి ఆ ముద్రల్ని పరీక్షగా చూశాడు చూపుడు వేలితో ఒక ముద్రను తాకాడు వేలికి తడిగా పేడ తుక్కుంది ఒకసారి గదంతా కలియ చూశాడు వెంకటరత్నం సామాన్యంగా నవ్వుతూ కులాసాగా ఉంటాడు అటువంటి అతని మొహం కందగడ్డలా ఎర్రబారింది అహల్య మాత్రం గదిలో అడుగు పెట్టలేదు వెంకటరత్నం నేలంతా పరీక్షగా చూశాడు ఎక్కడా కాస్తంత పేడ కూడా కనిపించలేదు బావని పిలిచి చూపించాలి అన్నాడు వెంకటరత్నం ఎందుకు అన్నయ్య మంత్రం వేస్తాడా అన్నది అహల్య ఇంటికి పెద్దగదా అంటూ మెట్ల వైపు నడిచాడు వెంకటరత్నం నేనొక్కతిని ఉండను నేను వస్తాను అన్నది అహల్య భార్యాభర్తలిద్దరూ మేడ మీదకి వెళ్ళి శ్రీనివాసరావుని పిలిచారు ఏ క్షణాన ఏం జరుగుతుందో అని అదురుదా పడుతున్న శ్రీనివాసరావు దడదడమంటున్న గుండెతో తలుపు దగ్గరికి వచ్చాడు వెంకటరత్నం అహల్య ఇద్దరూ చెప్పారు జరిగిందాని గురించి పదండి అన్నాడు శ్రీనివాసరావు కమల కూడా వాళ్ల వెంట బయలుదేరింది నలుగురు కిందికి దిగి వెళ్లారు గది తలుపు దగ్గరే ఆగిపోయాడు వెంకటరత్నం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు ఏమిటి అడిగాడు శ్రీనివాసరావు దుప్పటి మీద పేడమరకలు లేవు అదృశ్యమైనాయి అన్నాడు వెంకటరత్నం శ్రీనివాసరావు వెంకటరత్నం పక్కకు వచ్చి చూశాడు దుప్పటి మీద పేడమరకలు లేవు అయితే పేడమరకలు బదులు అదే విధమైన చేతులు ముద్రలు ఎర్రగా ఉన్నాయి కళ్ళకి కొట్టొచ్చినట్లు ఎరుపు రక్తం ఎరుపు ఆ తెల్లని దుప్పటి మీద భయంకరమైన డిజైను ఇది ఇస్త్రీ దుప్పటి కాదండి అన్నది అహల్య మరి అడిగాడు వెంకటరత్నం తీసేసిన పాత దుప్పటి ఆ మూల పడేశాను అక్కడ లేదు ఇప్పుడు అదే ఇది అయితే ఇస్త్రీ దుప్పటి ఏమైంది అడిగాడు వెంకటరత్నం భార్య నుంచి జవాబాశించలేదు గదిలో నాలుగు మూలలా చూశారు ఎక్కడా లేదు గదిలోంచి వెళ్ళి వచ్చేలోగా ఇలాంటి ఘోరాలు జరిగితే ఎలా చెప్పన్నయ్యా అన్నది అహల్య వీటన్నింటినీ శ్రీనివాసరావే బాధ్యుడైనట్లు ఇంటికి తాళం వేసి ఎవరిదారనా వాళ్ళు వెళ్ళడం మంచిది ప్రభాకర్ రావుని స్టేషన్ దగ్గర ఇల్లు అద్దెకు తీసుకోమనండి అన్నది కమల ఎర్ర సిరాతో వేసిన ముద్రలు ఇవి అన్నాడు శ్రీనివాసరావు దేంతో వేస్తేనేం అన్నది అహల్య ఆలోచించవలసిన విషయం ఏమంటే ఫ్లవర్ వాజ్లో ఎర్రని నీళ్లు కుంకుమ నీళ్లు దుప్పటి మీద ముద్రలు సిరా ముద్రలు దెయ్యం ఈ పనులు చేస్తూ ఉంటే దెయ్యానికి రక్తం దొరక్కపోతుందా అని చాలు చాలు రక్తం కూడా కావాలట అన్నది కమల బావ చెప్పిన దాంట్లో అర్థం లేకపోలేదు ఈ పనులు దయ్యమే చేస్తుంటే దయ్యానికి రక్తం దొరక్కపోతుందా అని అంటే ఎవరో మనుషులే చేస్తున్నారేమోనని బావ అనుమానం కావచ్చు అన్నాడు వెంకటరత్నం బావా మర్దులు సరిపోయారు ఈ ఘోరాలు మనుషులు ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు అన్నది అహల్య బావా ఇలా లాభం లేదు మెజారిటీ దయ్యమంటున్నారు అన్నాడు వెంకటరత్నం ఇంతకీ పేడముద్రుని దుప్పటి ఏమైంది అడిగాడు శ్రీనివాసరావు దయ్యం ఎత్తుకుపోయింది అన్నాడు వెంకటరత్నం నవ్వుతూ కాసేపు నలుగురు మాట్లాడకుండా గది మధ్య నిలబడ్డారు చివరికి వెంకటరత్నం ఏం చేస్తాం ఇంకో దుప్పటి ఈసారి దుప్పటి ఖరాబు చేయకుండా నేను కాపలా ఉంటాను అన్నాడు ఎర్రటి మరకులను దుప్పటి తీసి గదిలో ఓ మూల పడేసి ఇంకో ఇస్త్రీ దుప్పటి పెట్టెలోంచి ఇచ్చింది అహల్య దుప్పటి పరిచి మంచం మీద కూర్చొని గుడ్ కూర్చోగానే మంచం ఎగిరిపోలేదు అంతవరకు నయం అన్నాడు వెంకటరత్నం శ్రీనివాసరావు కమల నవ్వారు చూద్దాం చూద్దాం అంటూ శ్రీనివాసరావు చెల్లెలి గదిలోంచి బయటకు నడిచాడు దీర్ఘంగా ఆలోచిస్తూ మేడమెట్లెక్కాడు అతని వెనకే కమల కూడా వెళ్ళింది తన గదికి ఐదడుగుల దూరంలో నిర్ఘాంతపోయి ఆగిపోయాడు శ్రీనివాసరావు కమల కూడా నోరు తెరుచుకొని గజగజ వణుకుతూ భర్తను ఆనుకొని నిల్చుంది ఏ దుప్పటైతే మాయమైందో ఏ పేడముద్రల్ని అయితే వెంకటరత్నం వర్ణించి చెప్పాడో ఆ దుప్పటి ఆ పేడముద్రలతో సహా తన గది తలుపుకి తెరగా అడ్డంగా వేళ్లాడుతోంది విచిత్రం విచిత్రం అన్నాడు శ్రీనివాసరావు కమల గజగజ వణుకుతూ భయంతో కెవ్వున కేకపెట్టింది మళ్ళీ ఏం ప్రమాదం జరిగిందో అని అందరూ వాళ్ళ గదుల్లోంచి పరిగెత్తుకుని వచ్చారు ఆ కేక విని పిల్లలందరూ ఒక్క పెట్టున గొల్లుమని ఏడ్వడం ప్రారంభించారు కథ కొనసాగుతుంది